वसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. अनित्यं असुखं लोकं इमं प्राप्य भजस्व मां. కృష్ణ పరమాత్మ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు, అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. పుట్టుక ఈ లోకం సుఖమా దుఃఖమా అని అనుమానం ఉంటే ఎవరికైనా, వారు చక్కగా ఈ ఒక్క శ్లోకాన్ని తెలుసుకొని, ఓ కాబట్టి ఇక్కడ సుఖము లేదు అన్న విషయాన్ని చాలా సుస్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ప్రపంచమంతా గౌరవించేటువంటి మహాగ్రంథంలో చెప్పబడినటువంటి అద్భుతమైన వాక్యం అనిత్యం. ఒకనాడు ఉన్నది, ఇవాళ లేదు. ఇవాళ ఉన్నది మరొక నాటికి ఉండదు. తల్లి గర్భం నుండి బయటపడింది మొదలు తరలిపోయేంత వరకు అనుక్షణము సుఖము కోసము వెంపర్లాడుతున్నాం కానీ, త్రాకులాడుతున్నాం కానీ, వెతుకుతున్నాం కానీ, ఎప్పటికప్పుడు దొరికేటువంటి సుఖంతో తాత్కాలికంగా సంతృప్తి చెంది మళ్ళీ దాన్ని అనుసరిస్తున్నటువంటి కష్టానికి కృంగిపోయి, అబ్బా మళ్ళీ సుఖం వస్తే బాగుండు, ఇంకేదన్నా సుఖం వస్తే బాగుండు. చూడటం లేదా రోజు ఇది? కాబట్టి ఏది ఉన్నదో అది అనిత్యం. యత్ దృశ్యం తన్నస్యం, కంటికి కనపడే సమస్తము అనిత్యం. కనపడుతున్న రూపాలు, అలాగే కట్టినటువంటి మేడలు, మిద్దెలు, నీ చుట్టూ ఉన్నటువంటి లోకం అంతా, సమస్త బంధుజనం, సంపాదించిన డబ్బు, బంగారం, అధికారం, ఆనందం, ఈ మొత్తాన్ని ఈ చిన్న పదంలో ఆయన అన్వయించారు. అనిత్యం నిత్యమైనది కాదు, అసుఖం సుఖముందే లేదు, ఎప్పటికప్పుడు తెచ్చుకుంటున్నావు. ఇప్పుడు ఏం చేస్తే సుఖం? బాగా తోచటం లేదు, కాసేపు టీవీ పెడదాం. టీవీ పెడితే టీవీలో వచ్చేటువంటి కాలక్షేపంతో కొంచెం సుఖం. కరెంటు పోయింది, అబ్బా కరెంటు పోయింది, ఇప్పుడు ఏం చేద్దాం? ఒక బుక్ చదువుదాం. ఒక బుక్ తీసుకున్నావు, కొంతసేపు బుక్ చదివావు, కాలక్షేపం అయింది, కొంత సుఖం వచ్చింది, ఇంతలోకి నిద్ర వచ్చింది, లేకపోతే ఎవడో పిలిచాడు, పుస్తకం పక్కన పెట్టావు, మళ్ళీ బయటికి పోయినావు, వాడేదో చెప్పాడు వార్త, దానికి బాధ వేసింది. కాబట్టి బాధ వస్తే మరచిపోవటానికి సుఖం. అసలు ఉన్నది బాధలోనే. భూమి మీద పడడం అంటే బాధల్లోకి రావడం. ఇక్కడ అనుక్షణం ఎప్పటికప్పుడు వెతుక్కోవటమే సుఖాన్వేషణ. ఈ ప్రయత్నమే పిపీలికాది బ్రహ్మ పర్యంతము అన్నీ చేస్తున్నాయి. 84 లక్షల ప్రాణులు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే అనుక్షణము సుఖాన్వేషణ. ఏం చేస్తే హాయిగా ఉంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే పొట నిండుతుంది, పాప ఆ మిగతా ప్రాణులన్నీ అంతవరకే ఆలోచిస్తాయి. ఒక మనిషి మాత్రం రేపు కూడా ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది, ఒక సంవత్సరం తర్వాత కూడా ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది, ఆడపిల్ల పుట్టంగానే 5 లక్షలు వేసాం పోస్ట్ ఆఫీసులోనో బ్యాంకులోనో, ఎందుకంటే ఆమె పెళ్ళి ఎప్పుడో 20 ఏళ్లకో 25 ఏళ్లకో జరిగితే అప్పటికీ మన ఆలోచన, అప్పుడు ఈ డబ్బు ఉపయోగపడాలి. అంటే ముందు రోజుల్లో రాబోయేటువంటి సుఖానికి కూడా ఇప్పుడే బాటలు వేసుకుంటున్నాం. కాబట్టి అనిత్యం అసుఖం లోకం, లోకంలో సుఖం లేదు నాయన, లోకం ఉండేది కాదు. ఇమం ప్రాప్య భజస్వమా, ఇది వచ్చిందనుకో ఏం చెయ్యాలి మరి? ఎట్లా స్వామి మార్గం ఏమిటి? భజస్వమాం,
నన్ను భజించు. ఇక్కడ భజస్వమాం అంటే ఏమిటి? ఈ మాం అనేటువంటి పదానికి మనకు తర్వాత రాబోయేటువంటి శ్లోకంలో పరమాత్మ మనకు క్లారిటీ ఇస్తారు. ఇంతవరకు చెప్పిన నేను నేను అన్నాడు ఆయన. నన్ను పట్టుకో, నన్ను తలచుకో, నన్ను వేడు, నన్ను కొలుచుకో అని చెప్పుకొచ్చాడు. ఈ నన్ను ఎవరు? ఆ ఒక్క శ్లోకాన్ని మనం చక్కగా ఇంట్లో ఎక్కడన్నా ఒక అట్ట మీద రాసుకొని గోడకు తగిలించి పెట్టుకుని రోజు ఆ శ్లోకం చదివితే చాలు. ఆ శ్లోకం చదివితే మన మత్తు దిగిపోతుంది. రూపారాధన, ఆరాధించటం, ఇగో ఈ గుళ్ళో పోయినాం పని కాలేదమ్మా, ఆ గుళ్ళో పోదాం, అది చాలా పవర్ఫుల్ టెంపుల్ట. ఒక ఆయన సర్టిఫికెట్ ఇస్తాడు, అబ్బా వెంకటేశ్వర స్వామి గుడి ఎంత పవర్ఫుల్ అండి, మా ఊళ్ళో కూడా ఉంది కానీ అంత పవర్ఫుల్ కాదండి, ఇక్కడ వెంకటేశ్వర స్వామి అక్కడ వెంకటేశ్వర స్వామి. ఇదిగో ఈ నేను ఎవరు, నన్ను అంటే ఎవరు, ఎవరు దేవుడు అన్న విషయాన్ని క్లారిటీ మరి కాసేపట్లో పరమాత్మ ఇవ్వబోతున్నాడు. ఇమం ప్రాజస్వ మాం, నన్ను ఆశ్రయించడం తప్ప నీకు వేరే గతి లేదు, లేకపోతే నువ్వు ఉన్నది నిప్పుల కుంపటి మీద, ఆ సెగ తగులుతూనే ఉంటుంది, ఎప్పటికప్పుడు చల్లదనం వెతుక్కుంటావు సుఖమనే పేరుతో. అర్జునుడు అడిగాడు, స్వామి సమస్త ప్రాణికోటి మిమ్మల్ని ఆశ్రయించి సుఖించవచ్చునా? అంటే నా కులము లేదు, మతము లేదు, ఏమీ లేదు, నేనే విభజన చేశా వాడి గుణాలని కర్మల్ని బట్టి, అందరూ నన్ను ఆశ్రయించి సుఖం పొందవచ్చు. కిం పునర్బ్రాహ్మణాః పుణ్యా భక్త రాజర్షయస్తథా. రాజులేమిటి, బ్రాహ్మలేమిటి, సమస్త ప్రాణికోటి కూడా అందరూ నన్ను ఆశ్రయించి సుఖపడవచ్చయ్యా. ఎందుకయ్యా అంటే ఈ లోకములో సుఖము లేదు, ఈ లోకము శాశ్వతంగా ఉండేది కాదు, అనిత్యం అసుఖం లోకం. ఎక్కడైనా ఎవరైనా ఏదన్నా కంచి మంచి వాక్యం చెప్పండి, వేదాంత వాక్యం అని చెప్పి అంటే వాడికి ఈ శ్లోకం వినిపిస్తే చాలు, పడుతున్న బాధ మర్చిపోతాడు. ఎందుకంటే అనిత్యం, అంతా అనిత్యమే. ప్రస్తుతం పొందుతున్న సుఖం నిత్యమా? కాదు. తర్వాత పడబోయే బాధ నిత్యమా? కాదు. ఇప్పుడున్నటువంటి ఇల్లు శాశ్వతమా? నిత్యమా? కాదు. కాబట్టి ఇప్పుడున్నది మరొక నాటికి ఉండదు, అలాగే మరొకనాడు ఏర్పడబోయేది మరికొంతకాలానికి ఉండదు. ఈ విషయాన్ని తెలుసుకొని పరమాత్మను అనుక్షణం కూడా ఆశ్రయించటం ఒక్కటే మార్గము. ఇమం ప్రాప్య భజస్వమాం, నన్ను పట్టుకుంటే, నన్ను భజిస్తే, నన్ను తెలుసుకుంటే వాడు ఆ దుఃఖము నుంచి, ఆ బాధ నుంచి బయటపడతాడయ్యా. దాన్ని మించిన సుఖము లేదన్న విషయం మహాభక్తులకు తెలుసు, జ్ఞానులకు తెలుసు. కాబట్టి మనం ఇవాళ ఉన్నటువంటి మహాత్ముల చరిత్రలు తప్పనిసరిగా చదవాలి. ఎందుకంటే భక్తులు, భక్తి జ్ఞానం రెండు రకాలు ఉన్నాయి, భక్తి జ్ఞాన వైరాగ్యాలు అంటాం. భక్తుల కంటే జ్ఞానుల చరిత్రలు చాలా గొప్పగా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు జ్ఞానంతో దుఃఖాన్ని జయించారు. భక్తి సరెండర్ అవ్వమంటుంది, ఒకదాన్ని నమ్ముకొని ఉండమంటుంది, కానీ జ్ఞానము ఇక ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు, నీయందే నువ్వు ఉండమంటుంది. అపారమైన సుఖము నీయందే ఉన్నదని అనే విషయం జ్ఞానం తెలియజేస్తుంది. భక్తి నాయన ఆరాధించు, ఆరాధించు, దాని ద్వారా కాస్త నీకు మనశ్శాంతి ఉంటుందని చెబుతుంది. కాబట్టి మొట్టమొదట భక్తి అవసరమే, భక్తి అనవసరం అనటానికి లేదు. భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఇవన్నీ కూడా ఒక సీక్వెన్స్ అన్నమాట. కాబట్టి భక్తి జ్ఞానంగా మారాలి ఎప్పటికైనా, అది చనిపోయే లోపల ఎప్పుడు? ఇక జీవితాంతం భక్తే అయితే ఇది జ్ఞానంగా మారేది ఎప్పుడు? కాబట్టి ఎన్నాళ్ళు ఎల్కేజీ చదువుతుంటే మనం మన పిల్లల్ని ఆ స్కూల్లో ఉంచుతామా? సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, మీ అబ్బాయి మళ్ళీ 3వ సంవత్సరం కూడా ఎల్కేజీ అన్నారనుకోండి, ఆ స్కూల్ మానిపిస్తాం, వాడు యూకేజీలోకి పోవాలి, ఫస్ట్ క్లాస్లోకి పోవాలి. అట్లాగే ఆధ్యాత్మిక రంగంలో కూడా ప్రగతి ఉండాలి, భక్తి జ్ఞానంగా మారాలి. మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు, మామే వైష్యసి యుక్త్వైవ ఆత్మానం మత్పరాయణః. మన్మనాభవ మద్భక్తో, నా యందు మనస్సు గల నా భక్తుడవు, మద్యాజీ మాం నమస్కురు, నన్నే పూజించి నమస్కరించు.
ఏం జరుగుతుంది? మామే వైష్యసి, నన్నే పొందుతావు. భగవంతుణ్ణి పూజించాలి, భగవంతుణ్ణి పొందాలి అంటే అపారమైన చెక్కు చెదరని విశ్వాసం కావాలి. ఈ విశ్వాసంతో పొందలేనిది లేదు. ఇప్పటికే ఎందరో ఆ విషయాన్ని నిరూపించారు. అలాగే ఇప్పుడు శ్రోతలుగా ఉన్నటువంటి మనం అంతా కూడా, వింటున్నటువంటి వారందరికీ కూడా ఎప్పుడో అప్పుడు ఏదో ఒక అనుభవం లేదా? ఏ మార్గాన్ని మీరు నమ్మి ఉన్నారో ఆ మార్గంలో మీరు ఫలితాన్ని పొందలేదా? మీ ప్రార్థనలు మీ ఇష్టదైవము ఆలకించిన సందర్భాలు లేవా? అంటే తప్పకుండా ఉంటాయి. నువ్వు గమనించవచ్చు, గమనించకపోయి ఉండవచ్చు. కాబట్టి నిరంతరం భగవంతుని గూర్చిన ఆలోచన, స్మరణ నిన్ను కాపాడగలదు. మనశ్శాంతిగా నడిపి అంటున్నాడు, అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా అవసమన్విత. అర్జున, నేను ఈ సమస్త ప్రపంచానికి ఉత్పత్తి కారణాన్ని, నా వల్లనే సర్వము ప్రవర్తించుచున్నది. ఒక ఆకు కదిలినా, ఒక ఆత్మ భూమి మీదకు వచ్చినా, ఒక ఆత్మ భూమి నుంచి విడిచిపెట్టి వెళ్ళిన సమస్తానికి, పుట్టుకకు మరణానికి కారణం నేనే. సుస్పష్టంగా మధ్యలో ఉన్నటువంటి కర్మబంధాలున్న ఏ అనుభవం, ఈ అనుభవాలన్నీ నువ్వు తెచ్చుకున్నావు. కాబట్టి మనం నిన్న కూడా చెప్పుకున్నాం, క్లోక్ రూమ్లో గుమాస్తా ఎట్లా ఉంటాడు? నువ్వు తెచ్చి పెట్టిన పెట్టెలను ఏముందో అని అడగాల్సిన అవసరం వాడికి లేదు. నువ్వు పెట్టె ఇచ్చావు, తాళం ఉందా సార్ అన్నాడు, ఉందండి అన్నావు, నంబర్ వేశాడు, ఒక రసీట్ రాశాడు, నీ చేతిలో పెట్టాడు, మళ్ళా వచ్చాడు, రసీట్ చూపించాడు, ఆ పెట్టె వాడికి అప్పచెప్పావు, నీ పెట్టె నువ్వు తీసుకెళ్ళావు. దాంట్లో ఉన్న లాభం అయితే నువ్వే అనుభవించావు, నష్టమైతే నువ్వే అనుభవించావు, కష్టమైతే నువ్వే అనుభవించావు. కాబట్టి జన్మకి మరణానికి మాత్రమే భగవంతుని యొక్క బాధ్యత. మధ్యలో ఉన్నదంతా కూడా నువ్వు చేసుకుని వస్తున్నావు, దానికి మళ్ళీ అనుభవిస్తున్నావు. మధ్యలో నువ్వు చేసిన దానికి మళ్ళీ కొంత ప్లస్ చేసుకుని మళ్ళీ భూమి మీదకి వస్తావు. కాబట్టి పరమాత్మ అంటున్నాడు, అహం సర్వస్య ప్రభవో మత్తం మత్తః సర్వం ప్రవర్తితే, నాయందే సమస్తము ప్రవర్తించుచున్నది, నేనే సమస్తానికి ఉత్పత్తి కారణము. ఇతి మత్వా భజంతే మాం, ఈ రీతిగా నన్ను ఎవడైతే తెలుసుకొని బుధాభావ సమన్విత, జ్ఞానులు మాత్రమే తెలుసుకుంటున్నారయ్యా ఈ రకంగా వాళ్ళు నన్ను భజిస్తున్నారు. అరమాచార్య అంటారు, భావములో నా బాహ్యమునందును గోవింద గోవింద ఎని కొలువవో, మనసాభావములోన బాహ్యమునందును. నీ భావంలో ఉండాలి, బాహ్యంలో కూడా ఉండాలి, అన్నిటా ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా ఉండాలి, ఏం చేస్తున్నా ఉండాలి, మనసులో అది నడుస్తూ ఉండాలి. హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ, హెడ్ ఇన్ ది ఫారెస్ట్. కాబట్టి పరమాత్మ అనుక్షణము కూడా వైరాగ్య భావనతో, ఇది కాదు నాది, ఇది శాశ్వతం కాదు, ఇది శాశ్వతం కాదు, ఇక్కడ నటిస్తున్నాను, హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ. ఈ చేతులతో భగవంతుడు చేతులు ఇచ్చాడు కాబట్టి సాటి ప్రాణికి ఉపయోగపడాలి, సాటి మనిషికి ఉపయోగపడాలి, దేశానికి ఉపయోగపడాలి, సమాజ సేవకు ఉపయోగపడాలి. మరి నీ స్వార్థం లేదు, కేవలం ఏదో ఆహారం తీసుకోవటం, బ్రతుకు తెరువు కోసం ఒక ఉపాధి కావాలి కాబట్టి దాన్ని తీసుకున్నాం, కానీ ఒప్పుకున్న పనిని భక్తిగా శ్రద్ధగా చెయ్యాలి, కానీ అంతకు మించిన స్వార్థం పనికిరాదు. మనసులో ఏముండాలి? అనుక్షణం వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం అంటే ఇది కాదు, ఇక్కడిది కాదు, నేతి సిద్ధాంతము నా ఇతి, ఇక్కడిది కాదు, ఇది ఉండేది కాదు, నా లక్ష్యము వేరు, నా గోల్ వేరు, నా డెస్టినేషన్ వేరు. ఏమిటా డెస్టినేషను అంటే భజస్వమాం, ఇందాక చెప్పాడు పరమాత్మ, నన్ను పట్టుకో, నన్ను భజించు, నన్ను ప్రార్థించు. మశ్చిత్త మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. నాయందు మనసుండి ప్రాణ సమానంగా నా గురించే పరస్పరం చెప్పుకుంటారట భక్తులు. ఎవరైతే ఆధ్యాత్మిక పరులు ఉన్నారో అంతా 10 మంది ఒక చోట చేరితే జరిగేది ఏమిటయ్యా అంటే, ఆధ్యాత్మిక పరులు
మధ్యాహ్నం పూట సత్సంగాలు చేసేవారు. పాత రోజులలో మా అమ్మగారు కూడా చదివేది పుస్తకాలు, అది నాకు బాగా గుర్తు. నలుగురు ఐదుగురు వచ్చేవాళ్ళు వస్తే వాళ్లతో విషయాలు చెప్పి, అదిగో అది అట్లా ఇది ఇట్లా, ఆ రకంగా చేస్తే భగవంతుడు సంతోషించాడు, వీడు ఇట్లా పాపం చేయడం వల్ల ఇట్లా శిక్ష అనుభవించాడు అని చెప్పుకుంటూ ఉండేవారు. కాబట్టి భగవంతుని నమ్మినటువంటి వారు కొంతమంది ఒకచోట చేరితే మనస్సా వాచా కర్మణ భగవంతుణ్ణి ఆరాధించేటువంటి వారు ఒకే చోట కూడినప్పుడు పరస్పరము వాళ్ళ అనుభవాల్ని పంచుకుంటారు, ఆ భగవంతుని యొక్క లీలా విశేషాలు చెప్పుకుంటారు అన్న విషయాన్ని ఈ శ్లోకం చెబుతుంది. అదే అజ్ఞానులు కలిశారనుకోండి, వాళ్ళ మధ్య జరిగేటువంటి చర్చ ప్రాపంచిక విషయాలు, ఆ రాష్ట్రం ఎట్లా ఉంది, ఈ రాష్ట్రం ఎట్లా ఉంది, అట్లాగే ఈ లాక్డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారు, ఇంకెన్నాళ్ళు ఉంటుంది, లేకపోతే ఈసారి ఎలక్షన్లో ఎవరు వస్తారు, ఏ పార్టీ వస్తుంది, ఈ చర్చలు నడుస్తూ ఉంటాయి. కానీ ఆధ్యాత్మిక పరులంతా ఒకచోట కూర్చుండే జరిగేటువంటి చర్చ ఆధ్యాత్మికమే, అదే సమంజసం. జ్ఞానులు శాశ్వత దైవ వస్తువు బ్రహ్మ పదార్థాన్ని గురించే మాట్లాడుకుంటారు. దీనికి మంచి ఉదాహరణ పుట్టపర్తి. పుట్టపర్తిలో భగవాన్ సత్యసాయిబాబా వారు శరీరంలో ఉన్నప్పుడు ఆ విశాఖపట్నం నుంచి ఆ గోదావరి జిల్లాల నుంచి ఇట్లా 20 మంది 25 మంది అట్లా గుంపులు గుంపులుగా వచ్చేవారు ఆయన దర్శనం కోసం. చాలాసార్లు నేను అలా గమనించడం జరిగింది. ఆ రోజుల్లో షెడ్లు ఉండేవి, ఇవాళ మంచాలు వచ్చినాయి, పెద్ద పెద్ద హాల్స్, ఆ హాల్స్లో ప్రతివాడికి ఒక మంచం ఏర్పాటు చేశారు. ఆ షెడ్లు ఉండేవి, ఆ షెడ్లు ఉంటే 20 మందికి ఒక షెడ్ ఇచ్చేవారు. ఆ షెడ్లలో చక్కగా ఒకటి పక్కన ఒకడు పక్క వేసుకొని హాయిగా స్నానం చేస్తున్నప్పుడు ఆ బాత్రూముల్లో చాలా మధురమైనటువంటి దృశ్యం ఇదంతా కూడా. హరినారాయణ గోవింద అని ఒకడు పాడుతుంటే ఇంకొకడు కృష్ణారామ గోవింద నారాయణ. ఏ బాత్రూమ్ నుంచనే చూడు, ఇదే భగవన్నామమే. సత్యసాయిబాబా వారు రూపొందించినటువంటి భజన కీర్తనలు ప్రతివాడు వాడికి గొంతు బాగున్నా లేకపోయినా ఏదో కీర్తన బాత్రూమ్ నుంచి వినపడేది. ఎందుకు, వాడున్న సర్కిల్ అంతా అదే, వాళ్లే అంతా. పోని స్నానం చేసి బయటకు వచ్చాడు, ఆ హాల్లో కూర్చుంటే అబ్బా ఇవాళ స్వామి దర్శనం ఎంత బాగా జరిగిందో, నాకు విభూతి ఇచ్చారు, నా ఉత్తరం తీసుకున్నారు, పోయినసారి కూడా ఉత్తరం తీసుకున్నారు, మా అమ్మాయి పెళ్ళయింది ఆయన దయవల్ల, మళ్ళీ నా ఉత్తరం తీసుకున్నారు, ఈసారి మా అబ్బాయి ఉద్యోగం కోసం ఉత్తరం ఇచ్చా, అబ్బా స్వామిని చూస్తుంటే ఉన్నదిరా ఆ దివ్యత్వాన్ని, చూస్తుంటే ఆయన నడిచొస్తుంటే నిజంగా నా కళ్ళు చెదిరిపోయినాయిరా, ఏమిటా కాంతి, ఇదే చర్చ, ఇవే మాటలు. బయటికి వస్తే పెద్ద పెద్ద చెట్ల కింద ఫారినర్స్ 10 మంది 20 మంది కూర్చొని వాళ్ళకి ఇన్స్ట్రుమెంట్ పెట్టుకొని మానస భజరే గురు చరణం ఈ రకంగా ఎవరికి తోచింది వారు పాడుకుంటూ ఆధ్యాత్మిక చింతనలోనే ఉంటారు. ఇది పుట్టపర్తిలో నేను ప్రత్యక్షంగా చూచినటువంటి సంగతి. ఎలా జరిగింది ఇది? మశ్చిత్తా మద్గత ప్రాణా, వాళ్ళందరికీ స్వామే ప్రాణం, ఆ సత్యసాయిబాబా వారే సర్వస్వం. బోధయంతః పరస్పరం, ఒకళ్ళ గురించి ఒకళ్ళు, ఒకళ్ళకి ఒకళ్ళకు తెలియని విషయాలు ఒకళ్ళు చెప్పుకుంటూ ఆ భగవంతుడి గురించే మాట్లాడుకుంటున్నారు. కథయంతశ్చ మాం నిత్యం, నిత్యం ముచ్చరించుకుంటారట, తుష్యంతి చ రమంతి చ. ఒకడు వాళ్ళ అనుభవాన్ని చెబుతుంటే ఇంకోడు శ్రద్ధగా వింటాడు, తర్వాత వీడి అనుభవాన్ని చెబుతాడు, అట్లా అనుభవాలు పంచుకుంటూ ఆ స్వామి గురించి చెప్పుకుంటూ ఆ 10 రోజుల్లో 15 రోజుల్లో పుట్టపర్తిలో ఉండాలని వాళ్ళు వస్తారు. వాళ్ళు అపారమైన ఆనందం పొందుతారు. ఎక్కడెక్కడైతే క్షేత్రాలున్నాయో, ఎక్కడెక్కడైతే ఈ రకంగా సమూహాలంగా భక్తులంతా ఒకచోట చేరతారో, అక్కడ జరిగేది ఇదేనయ్యా, నా గురించి చెప్పుకోవటం వల్ల వాళ్ళు ఆనందపడి ఒకరితో ఒకరి ఆనందాన్ని పంచుకుంటారని పరమాత్మ చెబుతున్నాడు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం యేన మాముపయాంతి. తేషాం సతతయుక్తానాం, నాయందే ఎప్పుడు మనసున్నటువంటి వారికి, భజతాం ప్రీతిపూర్వకం, నాయందు భక్తితో ప్రీతిగా నన్ను భజించేటువంటి వారికి, దదామి బుద్ధియోగం, ఏమిస్తానో తెలుసా, జ్ఞానాన్ని ఇస్తాను.
పరమాత్మ స్పష్టంగా చెబుతున్నాడు, కోరుకోవలసింది ఏమిటి భగవంతుడి నుంచి, ఆయన నిజంగా ఏమీ కోరని వాడికి ఇచ్చేదేమిటో ఇక్కడ ఈ శ్లోకంతో క్లియర్ అయిపోయి. ఎవడు జ్ఞానం కావాలనుకుంటున్నాడో వాడు ఏమీ కోరరాదు. జ్ఞానం కాకుండా ఏమి కోరుతున్నప్పటికీ నీకు ప్రపంచిక దృష్టి, ప్రాపంచిక దృష్టి, ప్రపంచం మీద మక్కువ ఉన్నట్లే, అనుమానం లేదు. నేను ఏ దైవాన్నైతే నమ్మానో ఆ దైవానికి అన్ని విషయాలు తెలుసు, నా అవసరాలు తెలుసు, మా అబ్బాయి కాలేజీ సీటు గురించి తెలుసు, మా అమ్మాయి పెళ్లి గురించి తెలుసు, నాకు సొంత కొంప లేదని తెలుసు. అవసరమైనప్పుడు, ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆయనే ఇస్తాడు అన్న జ్ఞానము నీకు లేకపోబట్టే కదా పేరు పేరును అడుగుతున్నావు. ఏమండి మా పెద్ద అమ్మాయికి పెళ్లి కాలేదు, మరి ఏం చేశారు, మా అబ్బాయికి కాలేజీలో సీట్ రాలేదు, ఇంకా ఎప్పుడు అది అడుగుతున్నావంటే నువ్వు నమ్మిన వాడికి నీ గురించి తెలీదా? అడగంది అమ్మ పెట్టదేమో, కానీ అమ్మలగన్న అమ్మకి తెలియదా? అడగాలే. కాబట్టి ఈ జ్ఞానము నీకు లేదంటే నువ్వు భగవంతుణ్ణి ఇంకా పరిపూర్ణంగా అర్థం చేసుకోలేదు. ఎవడైతే ఏమీ అడగడో వాడికి నా గురించి బాగా తెలిసినట్టు, అప్పుడు వాడికి నేనేమిస్తాను, దదామి బుద్ధియోగం, జ్ఞానాన్ని ఇస్తా. ఏ నమాముపయాంతి, ఏ జ్ఞానమైతే వాడికి నన్ను పొందేలా చేస్తుందో, నేను దొరకాలంటే ఏం చేయాలో ఈ జ్ఞానం వాడికి ఇస్తా. దీన్నే ఆయన ఏమన్నారంటే ది యోగ ఆఫ్ డిస్క్రిమినేషన్. జ్ఞాన యోగం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ది యోగ ఆఫ్ డిస్క్రిమినేషన్, విచక్షణ, యోగపరమైన విచక్షణ. ఏమిటది? ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి, ఆత్మ కానిది ఏమిటి, ఆత్మ కానిది అనాత్మ, అలాగే నిత్యమేమిటి, అనిత్యమేమిటి, దృక్కు ఏది, దృశ్యమేది, ఇటువంటి విచక్షణ వాడికి ఇస్తా, ఈ జ్ఞానాన్ని ఇస్తా. దాంతో వాడు ఏం చేస్తాడంటే అశాశ్వతములైనటువంటి వాటిని పక్కన పారేస్తాడు, శాశ్వతాన్ని పట్టుకుంటాడు. ఇక ఆయన్ని పట్టుకోవడం కంటే శాశ్వతమైంది ఏది, ఆయన కంటే శాశ్వతమైంది ఏది లేదు, కాబట్టి ఆయన్నే పట్టుకుంటాడు. కాబట్టి ఎవరికైతే బుద్ధి కావాలంటే, జ్ఞానం కావాలంటే, బుద్ధి యోగము ద్వారా జ్ఞానము సముపార్జించుకోవాలంటే, జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం, సాక్షాత్తు జ్ఞానరూపమైనటువంటి ఆ పరమాత్మ దొరకాలంటే పెద్ద సీక్రెట్ ఏంటంటే ఏమి చెయ్యి దాచి భగవంతుణ్ణి అడగొద్దు. ఎప్పుడూ కూడా మనస వాచ కర్మణ నిన్ను స్మరించటము, నిన్ను నమస్కరించటము, నిన్ను తలుచుకోవటం, నిన్ను ధ్యానించటం తప్ప ఎప్పుడూ నోరు తెరిచి ఇది కావాలి అని అడగొద్దు. అడిగితే నువ్వు ఆయన్ని చిన్నబుచ్చినట్టే, ఆయన్ని తక్కువగా భావించినట్టే, ఆయన గురించి నీకు తెలియనట్లే. మత్త పర తరం నాణ్య కించిదస్తి అని ముందు శ్లోకాల్లో విని చదువుకొని నేను తప్ప ఏమీ లేదన్న విషయాన్ని తెలుసుకుని ఇంకా నువ్వు అడుగుతున్నావంటే నాకు తెలియని విషయం ఒకటి ఉంది అని నువ్వు అంటున్నట్లే కదా అనుకున్నాడు భగవంతుడు. కాబట్టి అయ్యా అన్నీ మీకు తెలుసు, కాబట్టి నేను అడగాల్సింది ఏం లేదు, నాకు ఏది అవసరమో అది మీరు చేస్తారు, చెయ్యండి, దట్స్ ఆల్. కాబట్టి జ్ఞాన యోగము నేను ప్రసాదిస్తాను అని పరమాత్మ చెబుతున్నాడు. దానివల్ల ఏం జరుగుతుంది? అస్థి భాతి ప్రియం, నామము రూపము ఐదు ఉన్నాయి. అస్థి భాతి ప్రియం, సత్ చిత్ ఆనందం నీకు ఇస్తాడు, నామాన్ని రూపము ఆటోమేటిక్గా నీ మనసు నుంచి తీసేయబడుతుంది. ఉన్న ఐదిట్లో అస్థి భాతి ప్రియ, సత్ చిత్ ఆనందం, ఇదే శాశ్వతమ. ఇక రూపము నామము అశాశ్వతం. పెట్టినటువంటి పేరుండదు, ఎవరికి పెట్టామో వాడుండడు, అది కట్టెల్లో గాలిపోతుంది, ఒకటి ఒకటి వాడితో పాటు పోతుంది. ఆనందమే శాశ్వతమైంది, కాబట్టి ఆ జ్ఞానము నీకు కలిగిస్తానయ్యా నువ్వు నన్ను ఏమీ అడగకపోతే. ఎవడైతే నాయందే మనసుతో అనుక్షణం భజిస్తున్నాడో, పూజిస్తున్నాడో, జపిస్తున్నాడో అని పరమాత్మ చెప్తున్నాడు. ఇక ఇప్పుడు భజస్వమాం అన్నాడుగా ఇంతాక, నన్ను పట్టుకో, నన్ను పూజించమని చెబుతున్నాడుగా, నేను ఎవరు క్లారిటీ ఇస్తున్నాడు పరమాత్మ ఈ శ్లోకంలో. గుర్తుపెట్టుకోండి, ఈ శ్లోకం విన్న తర్వాత కూడా ఇంకా కాళహస్తిలో శివుడు ఉన్నాడు, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, లేకపోతే ఇంకో చోటికి పోతే ఇంకొక ఆయన ఉన్నాడు, సత్యనారాయణ స్వామి అన్నవరంలో ఉన్నాడు, సత్యసాయిబాబా పుట్టపర్తిలో ఉన్నాడు, నవగ్రహాలు ఇక్కడున్నాయి, ఆంజనేయ స్వామి అక్కడున్నాడు, ఇన్ని రూపాల మధ్యలో నీ మనసు కొట్టుమిట్టాడుతుంటే నీకు ఈ శ్లోకం అర్థం కానట్టే. తిరుపతి పోతే మంచిది, కాళహస్తి పోతే మంచిది, శ్రీశైలం పోతే మంచిది,
ఆయనైతే పని అవుతుంది, ఈయనైతే కాదు అనుకున్నావంటే నీకు ఆ స్వరూపం అర్థం కానట్టే. కాబట్టి ఇక గుడి లేదు, గోపురం లేదు, పటాల ముందు కూర్చోవటం లేదు. ఎందుకంటే ఈ శ్లోకం అంత శక్తివంతమైంది. ఆయన చాలా క్లియర్ డెఫినేషన్ ఇచ్చాడు, నేను ఎక్కడున్నానో నన్ను పట్టుకోవాలంటే ఏం చేయాలి. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిశ్చ మధ్యంచ భూతానామంతయేవచ. వెరీ క్లియర్ డెఫినేషన్. నేను ఆత్మను. ఆత్మ కానిది ఏముంది? నీ కంటి ముందు కనపడే సమస్తము ఆత్మస్వరూపమే కదా. జీవాత్మే పరమాత్మ. జీవాత్మకు పరమాత్మకు తేడా ఉందా? పంచకోశముల నుండి తనను తాను వేరు చేసుకుండి దేహ ఇంద్రియాలను సాక్షిగా ఉన్నటువంటి వాడు పరమాత్మ. దేహానికి ఇంద్రియాలకు ఒక సాక్షి ఉంది, ఆయన పేరు పరమాత్మ. పంచకోశాలు ఉన్నాయి, అన్నమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, ప్రాణమయ కోశం. ఇవన్నీ మనలోనే ఉన్నాయి, ఐదు పొరలు. అవన్నీ తీసిపారేస్తే ఇక దీనికి సాక్షిగా ఎవడున్నాడు? ఇవి ఉన్నాయి అన్నటువంటి జ్ఞానము దేనికి కారణమైంది? ఏ జ్ఞానము ఉండటం వల్ల నీకు ఇవి ఉన్నాయి అనే విషయం తెలుస్తుందో ఆ జ్ఞానస్వరూపమే పరమాత్మ. కాబట్టి ఇప్పుడు చెప్పండి, భగవంతుణ్ణి ఏ క్షేత్రానికి వెళ్ళి వెతుక్కుంటాం? వేదాలు ఏం చెబుతున్నాయి? భార్య భర్త ఇద్దరు ఇంట్లో ఉంటే రోజు ముగ్గురికి అన్నం వండమంటుంది శాస్త్రం. అదేమిటయ్యా అంటే, ప్రతిరోజు మరి భగవంతుడికి పెట్టాలి కదా, మరి ఏడా భగవంతుడు అంటే, నాయన ఏ ప్రాణి నీ ఇంటికి వచ్చినా దానికి అన్నం పెట్టు. అందుకే ఒక మనిషికి ఎక్స్ట్రా భోజనం వండాలట. నేను మామిడి తిన్నామండి, ఖాళీ గిన్నెలు మిగిల్చాం, ఇక తోముకోవటమే తరువాయి అన్నట్లు ఉండకూడదుట. తప్పనిసరిగా ఒక మనిషికి అన్నం ఎక్స్ట్రా ఉండాలి. ఎవడన్నా రాని రాకపోని, ఎవడు రాలేదు, హాయిగా నీ వాకిట్లో ఉన్న కుక్కకు పెట్టు, నీ దొడ్డి వాకిటి వైపు వచ్చే పక్షులకు పెట్టు. తప్పకుండా ఎంతో కొంత ఆహారము ప్రతిరోజు కూడా ఇంకొక ప్రాణి కోసం నువ్వు వండి తీరాలి, పెట్టి తీరాలి. ఇక నువ్వేం అన్నదానాలు చేయక్కర్లే. మేము ఆ రోజు వస్తే 1000 మందికి పెడతామండి, ఈ రోజు వస్తే 2000 మందికి పెడతామండి అక్కర్లే. రోజు పెట్టు, రోజు అన్నదానం చెయ్యి. అందుకేమిటయ్యా లెక్క అంటే, ఇంట్లో నలుగురుంటే 5కి అన్నం వండు, ముగ్గురుంటే 4కి అన్నం వండు. ఇదే వేదం చెబుతున్నమాట. అతిథి సత్కారం, భగవంతుణ్ణి గుర్తించేటువంటి విధానం, ఆయన ఆత్మరూపంలో సమస్తము ఆదించ మధ్యంచ భూతానామంత ఏవచ, మొదలు నేనే, మధ్యలో నేనే, చివరిలో నేనే. ఇక నువ్వెక్కడున్నావు? నువ్వనేటువంటి భేదం ఉందే? ఉన్నదంతా నేనే అంటున్నాడు, మొదట్లో, మధ్యలో, చివరిలో. కాబట్టి ప్రతి ప్రాణి పరమాత్మ స్వరూపమే అని చెప్పాడు. కాబట్టి అన్ని ప్రాణులను దయతో చూడాలి, ఏ ప్రాణిని బాధించకూడదు. నాకు ఆశ్చర్యం వేస్తుంటుంది, శనివారం నాడు ఉపవాసం, తల మీద స్నానం చేస్తారు ఇంట్లో అందరూ కూడా. ఇవాళ వెంకటేశ్వర స్వామికి అండి, మా ఇంట్లో ఏమి తీసుకోమండి, ఒక పూటే భోజనం అండి, అందరూ ఉపవాసమేనండి, రాత్రికి పండు తింటామండి, మధ్యాహ్నం అందరూ చక్కగా వెంకటేశ్వర నామంతో భోజనం చేస్తామండి అంట. కొందరు ఇళ్లలో చూశాం, ఆదివారం నాడు పొద్దున్నే ఆయన మాంసం మార్కెట్లో కనపడతాడు. ఏమిటయ్యా ఇటు వచ్చామంటే, ఇవాళ ఆదివారం కదండి, ఇంట్లో చికెన్ లేకపోతే కష్టమండి, ఆదివారం ఆదివారం చికెన్ తీసుకుంటామండి తప్పకుండా. మరి శనివారం నాడు, ఆ రోజు వెంకటేశ్వర స్వామికి ఉపవాసం అండి. ఆయన ఏమంటున్నాడు, అహమ ఆత్మా గుడాకేశ, అన్ని ప్రాణులలో నేనున్నానని ఆ ముందు రోజేగా నువ్వు చదువుకున్నావు భగవద్గీతలో, ఉపవాసం ఉన్నావుగా, దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, పూజిస్తున్నాను అనేటువంటి నమ్మకంతోనేగా ఉపవాసం ఉన్నావు. మరి ఆదివారం నాడు నువ్వు చేస్తున్న పని ఏమిటి? మాంసాహారం స్వీకరించడం. ఎక్కడి నుంచి వస్తుంది ఈ మాంసం? ఏదో ఒక ప్రాణి చచ్చిపోతేనే కదా. ఒక ప్రాణి హింసను నువ్వు ఆమోదిస్తావా? నువ్వు ఆమోదిస్తే నువ్వు భగవంతుని యొక్క భక్తుడవైతావా? భగవంతుడు నిన్ను మెచ్చుకుంటాడా? జీవహింస తప్ప కాదా, పాపం కాదా, నేరం కాదా? కాబట్టి ఏం చేస్తున్నావు, ఎలా ఉంటున్నావు, చెప్పే మాట ఏమిటి, చదివే శ్లోకం ఏమిటి, జరుగుతున్నటువంటి క్రియ ఏమిటి?
కాబట్టి భగవంతుడు మనల్ని మెచ్చుకోవాలి అంటే ఆయన మెచ్చుకునేటట్లుగా ఉండాలి అంటే ఇక్కడ ఏం వింటున్నామో భగవద్గీత ఏం చెబుతుందో దానికి అనుగుణంగా ఉన్నామా లేదా. అన్నిట్లో నేను ఉన్నానయ్యా, ప్రతి ప్రాణి యొక్క మొదలు నేనే, మధ్య నేనే, చివర నేను అంటుంటే నువ్వు శనివారం ఉపవాసం ఉండి ఆదివారం మాంసాహారం కోసం తహతహలాడుతున్నావంటే ఎంతవరకు చేస్తున్న పని సమంజసము? ఇంకా కాస్త లోపలికి పోతే, ఆరోగ్యపరంగా సైన్స్లోకి పోతే, ఏ ప్రాణ అయితే చంపడానికి సిద్ధంగా ఉందో మనం చూస్తూ ఉంటాం ఈ మాంసం అమ్మేటువంటి కొట్ట దగ్గర. ఆ మేకలు కట్టేసి ఉంటాయి, ఒక మేకను చంపేస్తాడు, దాని మాంసాన్ని అమ్ముతూ ఉంటాడు, ఇంకొక మేక చావడానికి సిద్ధంగా ఉంటుంది, అది అరుస్తూ ఉంటుంది మే అని. సరిగ్గా ఈ సమయంలోట ప్రాణభయంతో దాంట్లో ఒక విష పదార్థం రిలీజ్ అవుతుంది. అది చనిపోయిన తర్వాత ఎవడైతే ఆ మాంసాన్ని స్వీకరిస్తాడో ఆ లక్షణాలన్నీ వాడిలోకి వెళ్తాయి. ఇది నిరూపించబడ్డ నిజం. కాబట్టి సాత్విక గుణము కావాలి అంటే వాడు మాంసాహారి కారాదు. రజోగుణము తమో గుణము మాంసానికి పరమహేతువులు. అంత బలముంది కుంభకర్ణుడికి, కానీ నిర్వీర్యమైపోయింది, నిష్ప్రయోజనమైపోయింది, ఏమీ చేయలేకపోయాడు. ఏమిటి కారణం? మేల్కొని ఉంటే మాంసం తినటం, మాంసం తిన్నాడంటే పడుకోవటం. కాబట్టి రావణాసురుడు రాజసికానికి చిహ్నం, రాజసికానికి ఉదాహరణ. తామసికానికి కుంభకర్ణుడు, సాత్వికానికి విభీషణుడు. రామాయణంలోనే ఉన్నాయి మూడు గుణాలకు ఉదాహరణలు. కాబట్టి ఈ సత్యం తెలుసుకొని అంతటా పరమాత్మే నిండి ఉన్నాడు అని సమస్త ప్రాణికోటి యందు ఆ భగవంతుణ్ణే చూస్తూ, ఇక భగవంతుడి కోసం ప్రత్యేకంగా వెతుక్కోవలసిన అవసరం లేదయ్యా, అంతటా ఆయనే నిండి ఉన్నాడన్న జ్ఞానము మనందరము పొందుదుముగాక. స్వస్తి. శాంతి మంత్రం. ఓం శన్నో మిత్రస్యం వరుణః, శన్నో భవత్ పరియమా, శన్న ఇంద్రో బృహస్పతిః, శన్నో విష్ణురురుక్రమః, నమో బ్రహ్మణే, నమస్తే వాయోః, త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వామేవం ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి, ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి, తన్మావవతు, తద్వక్తారమవతు, అవతు మాం, అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. శుభం.